ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరిన సీఎం చంద్రబాబు. 2 రోజుల పాటు రాజధానిలో కేంద్రం పెద్దలతో ముఖ్యమంత్రి భేటీలు, పలు కీలక అంశాలపై చర్చలు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్. టీడీపీలోకి వైసీపీ మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు ఇవాళ సాయంత్రం చంద్రబాబు సమక్షంలో పార్టీ. ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పొడిగించే అవకాశం. ఈ సాయంత్రానికి స్పష్టత ఇచ్చే ఛాన్స్. ఈ నెల 16 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమలు. తూర్పుగోదావరి జిల్లాకు 100 కోట్లు కేటాయించిన కేంద్రం. రాజమండ్రిని ఆకర్షణీయంగా అభివృద్ధి చేయనున్న ఏపీ టూరిజం శాఖ. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా జిల్లాలకు నిధులు కేటాయింపు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గంజాయి కలకలం. 5 కేజీల గంజాయి సీజ్, ఒడిశా ముఠా సభ్యులు అరెస్ట్. ప్రకాశం జిల్లా పొదిలిలో ఉదయం ఓ మోస్తరు వాన. ఆలయానికి వెళ్లే భక్తులకు తప్పని ఇబ్బందులు. రాజమండ్రి దేవీచౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు. సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. ఉత్తరప్రదేశ్లో చెట్టెక్కిన దొంగ. షుగర్ ఫ్యాక్టరీ వద్ద దొంగతనానికి వెళ్లిన దుండగుడు పోలీసులు రావడంతో చెట్టెక్కిన నిందితుడు. కొండెక్కిన ఉల్లి ధరలు. కేజీ 60 రూపాయల పైన పలుకుతున్న పరిస్థితి. స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 70,990, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 77,440, కిలో వెండి 102,000. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయంలో రద్దీ. దేవీ నవరాత్రుల సందర్భంగా పెరిగిన భక్తుల తాకిడి. ఉదయం స్వామివారిని దర్శించుకున్న క్రికెటర్ మయాంక్ అగర్వాల్. వైభవంగా కొనసాగుతున్న తిరుమల బ్రహ్మోత్సవాలు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథంపై ఊరేగనున్న స్వామివారు, రాత్రి 7 గంటలకు గజవాహనంపై మలయప్ప స్వామి దర్శనం.